ఉద్దేశపూర్వక ఎగవేతలకు సంబంధించిన నిబంధనలు మార్పులు చేసేందుకు రిజర్వు బ్యాంక్ సిద్ధమవుతోంది రిజర్వు బ్యాంకు కొత్త డ్రాఫ్ట్ రుణ వాయిదాలను చెల్లించని ఖాతాదారులను ఉద్దేశపూర్వక ఎగవేతదారుల జాబితాలో చేర్చటాన్ని బ్యాంకులకు సులభతరం వేగవంతం చేస్తోంది ఈ జాబితాలో చేర్చబడిన ఖాతాదారులు డిఫాల్టర్ స్టాంపును తీసివేయటానికి కూడా అవకాశం ఉంటుంది రిజర్వు బ్యాంక్ జూన్ రెండు వేల ఇరవై మూడులో దీనికి సంబంధించి తొలిసారిగా సర్కులర్ను జారీ చేసింది రిజర్వు బ్యాంక్ సర్కులర్లో ఉద్దేశపూర్వక డిఫాల్టర్కు ఉన్నత అధికారం నుంచి అనుమతి లభించినప్పుడే వన్ టైం సెటిల్మెంట్ అవకాశం ఇవ్వబడుతోంది ఈ సర్కులర్పై పై పెద్ద దుమారమే రేగింది బ్యాంకు యూనియన్లు సహా ప్రతిపక్షాలు దీనిని వ్యతిరేకించాయి ఇప్పుడు రిజర్వ్ బ్యాంకు ఉద్దేశపూర్వక ఎగవేత దారులకు సంబంధించి మాస్టర్ డైరెక్షన్ ముసాయిదాను విడుదల చేసింది డ్రాఫ్ట్లో రిజర్వ్ బ్యాంక్ ఒక ఖాతాను ఉద్దేశపూర్వక ఎగవేతదారుల జాబితాలో చేర్చినట్లయితే బ్యాంకు రుణగ్రహీత ఆ ఖాతాకు సంబంధించి సెటిల్మెంట్పై అంగీకరిస్తే ఆ ఖాతాను ఉద్దేశపూర్వక ఎగవేతదారుల జాబితా నుండి తొలగించవచ్చు కానీ రుణగ్రహీత అంగీకరించిన మొత్తాన్ని చెల్లించినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతోంది ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఈ ముసాయిదాపై వివిధ సంబంధిత పార్టీల నుంచి ప్రతిస్పందనలను ఆహ్వానించింది ఉద్దేశపూర్వక ఎగవేతదారుల జాబితాలో ఖాతాను ఉంచడంపై బ్యాంకులు ఆరు నెలలోగా నిర్ణయం తీసుకోవాలనే నిబంధన కూడా డ్రాఫ్ట్ లో ఉంది ఉద్దేశపూర్వకంగా రుణ ఉద్దేశపూర్వక ఎగవేతదారులు అంటారు ముసాయిదాపై సంబంధిత పార్టీల స్పందనలను పరిగణలోకి తీసుకున్న తర్వాత రిజర్వ్ బ్యాంక్ నోటిఫికేషన్ జారీ చేస్తోంది దేశంలో ఉద్దేశపూర్వకంగా ఫిరాయింపుదారుల సంఖ్యను పరిశీలిస్తే గత కొన్నేళ్లుగా అందులో గణనీయమైన తగ్గుదల కనిపించింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేనులో ఉద్దేశపూర్వక ఎగవేతల సంఖ్య రెండు వేల నాలుగు వందల అరవై తొమ్మిది కాగా రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి నాటికి అది ఒక వెయ్యి అరవై మూడుకి తగ్గిందని నివేదించింది ఈ విధంగా ఆరు సంవత్సరాలలో ఉద్దేశపూర్వక డిఫాల్టర్ల సంఖ్య సగానికి పైగా తగ్గింది అయితే ఏడాది క్రితంతో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో అటువంటి డిఫాల్టర్ల సంఖ్య ఐదు వందల తొంభై ఏడు